సంగారెడ్డి జిల్లా జిన్నార మండలం గడ్డపోతారం గ్రామ పంచాయతీ అలీనగర్ గ్రామం ఫ్యామిలీ ప్లానింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పులిగిల్ల ప్రకాశించారి, డాక్టర్ శ్యామల రాజకుమారి, సురేష్ కోఆర్డినేట్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అసోసియేషన్ ఆఫ్ ఇండియా పంజాగుట్ట హైదరాబాద్ బ్రాంచ్ నుంచి మేము ఇక్కడ వావిలాల్లో ఉంది మాకు లేదు క్యాంపు. మేము ఈరోజు సర్పంచ్ ప్రకాష్ చారి ఆధ్వర్యంలో ఈరోజు అల్లీనగర్లో ఈ మెడికల్ క్యాంప్ చేస్తున్నాం. దీంట్లో ఏంటంటే మెయిన్ అది ఎస్ఆర్హెచ్ క్యాంపు, అంటే సెక్షువల్ రిప్రొడక్షన్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి మేము ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఎంతమంది 60 మెంబర్స్ వరకు ఆడ వాళ్ళు వచ్చేసి ఫ్రీగా ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఇంకా మిగతా ఇంకా ఎంతమంది వస్తారో తెలియదు. బట్ ఇది ఆడవాళ్ళకి చాలా యూజ్ఫుల్ అయ్యే మంచి కార్యక్రమం. దీంట్లో ప్రతి ఏంటంటే మనకు ఫ్యామిలీ ప్లానింగ్ ఈరోజు ఫ్యామిలీ ప్లానింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తరఫున అలీనగర్ గ్రామంలో మహిళల గురించి హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఆ హెల్త్ క్యాంప్ పెట్టినందుకు గ్రామ పంచాయతీ తరఫున ఆ ఫ్యామిలీ ప్లానింగ్ అసోసియేషన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏంటంటే ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యము, ఆరోగ్యం మంచుకుంటే ఏదైనా చేసుకోవచ్చు. ఈ విధంగా లేనప్పుడు మహిళల ఆరోగ్యం చాలా వీక్నెస్ ఉంటుంది. ఎందుకంటే మహిళలు అన్ని విధాలా కష్టపడాలి, తర్వాత పిల్లల కన్నప్పుడు వాళ్ళ బాడీ బాగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. దానికి కొన్ని రోగాలు చెప్పుకోలేని పరిస్థితుల్లో, ఇటు భర్తలు చెప్పుకోలేని బయట చెప్పుకోలేని పరిస్థితులలో ఇలాంటి క్యాంపులు దోహదపడుతుంది. ఎందుకంటే మహిళలే ఉంటారు కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ వీళ్ళు అడిగితే వాళ్ళు నేరుగా చెప్పగలుగుతారు, భర్తలకు చెప్పలేరు, వేరే దగ్గర డాక్టర్లు కూడా చెప్పలేరు. కాబట్టి అటువంటి సహాయ సహకారాలు గత 10 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ క్యాంప్ ద్వారా అందిస్తున్నాను. వాళ్ళకు కూడా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే గ్రామ పంచాయతీలో గడ్డపోతారం, చెట్లపోతారం, కిష్టపల్లి, అల్లీనగర్, అక్కడ దాచారం రిహాబిలిటేషన్ లేదు, 5 ఆమ్లెట్ మళ్ళీ అవసరమైతే ఇక్కడ 27 కాలనీలో వీకర్ సెక్షన్ ఉంది, అవసరమైతే ఈ ఏరియాలో వారంలో ఒకరోజు కానీ 2 రోజులు క్యాంప్ పెడితే అక్కడ గడ్డపోతారం గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గర ఒక రూము ఫర్నిచర్ అకామిడేషన్ ఇస్తామని వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా చర్య తీసుకోవాలంటే మేడం గారు, శ్యామల గారు ఇప్పుడు వాళ్ళ హెడ్ ఆఫీస్లో అడిగి, ఎందుకంటే ఎక్కడికి నుంచి పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి